కర్నూలులో టీడీపీ కార్యకర్త శ్రీనివాసులను హత్య చేయడం దుర్మార్గమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. శ్రీనివాసులు దారుణ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డారనే కారణంతోనే బలహీన వర్గాలపై దాడులు చేయడం దుర్మార్గమని చంద్రబాబు ధ్వజమెత్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అవినీతిని ప్రశ్నించిన టీడీపీ కార్యకర్తలను అంతమొందించడమే లక్ష్యంగా జగన్ పాలన సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల్లో వైసీపీకి మద్దతు ఇవ్వనంత మాత్రాన హత్య చేస్తారు అని నిలదీశారు. ఓవైపు కరోనాతో ప్రజలు అల్లాడుతుంటే మరోవైపు కక్ష సాధింపు రాజకీయాలను జగన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టారు. విధ్వంస పాలనకు చరమగీతం పాడకపోతే భవిష్యత్తులో తగిన మూల్యం తప్పదని హెచ్చరించారు. శ్రీనివాసులు కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. అదే సమయంలో సీఎం జగన్ అవినీతిని ప్రశ్నించిన టీడీపీ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. केस गीता तुम्हारे के డిపార్ట్మెంట్ మొత్తం సహకరిస్తుంది. వాళ్ళ సహకారం ఉంది. చెప్పేది వాళ్ళు స్టేషన్ లో రాజశేఖర్ సార్ మమ్మల్ని కొట్టారు, కేసు పెట్టారు.